నమ్మగారు మీరు వచ్చినారు. కాకితో కబురెడితే మ్యావ్ మ్యావ్ అనుకుంటూ పిల్లిలే వాలిపోయేవాడు కదా, ఏదో సెలవీయాలనుకుంటున్నట్టున్నారు. మీరు చెప్పినట్లే శంకరన్నయ్య జగన్ గారు శాంతి గురించి అడిగినప్పుడు నేను మీ గురించి చెప్పలేదు కదా. నాకు తెలుసు సిన్నమ్మ, నువ్వు చాలా మంచిదానివి, నేను చెప్పినట్టు వింటావు. మీ గురించి నోరు విప్పకపోతే శాంతిని వదిలేస్తా అన్నారు కదా, ప్లీజ్ శాంతిని వదిలేండి. శంకరన్నే శాంతి గురించి బాధపడుతుంటే తట్టుకోలేకపోయాను. ఎక్కడ నోరు తెరిచి నిజం చెప్పేస్తాను అని నాకు చాలా భయం వేసింది. ఇన్నాళ్ళు శంకరన్నే జైలుకెళ్ళి దూరం అయ్యాడని ఆ కుటుంబం ఏడ్చింది. ఇప్పుడు కన్న బిడ్డ దూరం అయినందుకు కుమిలిపోతుంది. పిచ్చి స్రవంతి, పిచ్చి స్రవంతి, చచ్చిపోయిన శాంతిని ఎలా వదిలేయాలి? అది జరిగే పనేనా చెప్పు. స్రవంతి, నువ్వు శాంతి గురించి చెప్పకపోతే జగన్ నిన్ను అసహ్యించుకుని బయటకు గెంటేస్తాడనుకున్నాను, కానీ అలా జరగలేదు. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, అది నేను జరిగేలా చేస్తాను. నాకు ఇప్పుడున్న ఒకే ఒక ప్రాబ్లం ఆ గిరిగాడు. గిరిని మళ్ళీ ఎవరైనా అటాక్ చేస్తారని అనుమానించి జగన్ చాలా తెలివిగా గిరిని ప్లేస్ మార్చాడు. కాబట్టి గిరి ఎక్కడున్నాడో తెలుసుకొని నువ్వు నాకు చెప్తావన్నమాట. లేదు, నేను అప్పని చేయలేను, ప్లీజ్. గిరి ఎక్కడున్నాడో తెలిసే వరకు నాకు మనశ్శాంతి లేదు. ఏం చేసైనా సరే గిరి ఎక్కడున్నాడో జగన్ ద్వారానే తెలుసుకుంటాను. శాంతి, ఏంటక్కా? రమ్య ఆంటీ వచ్చి వెళ్ళిందా? మా అమ్మ నాన్నల దగ్గరికి తీసుకెళ్తానంది. నాకు బోల్డ్ అని నగలు బట్టలు కొనిచ్చి మా ఇంట్లో దిగబడతానంది. రమ్య ఆంటీ చాలా మంచిది కదక్కా. శాంతి, ఆంటీ చెప్పేదంతా నిజం కాదమ్మా. అవును, నిన్ను మీ వాళ్ళ దగ్గరకు పంపదమ్మా, నీతో కూడా. నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఏం పర్వాలేదక్కా, నాకేం చెప్పక్కర్లేదు. అదేంటి? రమ్యాంటీ చెప్పిందిగా. ఏం చెప్పింది? నా గురించి ఎవరెంత చెడ్డగా చెప్పినా నువ్వేం పట్టించుకోకు అని చెప్పింది. అది కాదు శాంతి. అదేంటక్కా, నువ్వు కూడా ఆంటీ గురించి మరోలా చెప్తున్నావు. శాంతి, నేను చెప్పేది నిజం, రమ్యాంటీ చెప్పేది వినొద్దు. అదేం లేదక్కా, పాపం ఆంటీ నన్ను బాగా చూసుకుంటుంది, నాకేం కావాలన్నా తెప్పిస్తుంది, నేను బాధపడితే ఓదారుస్తుంది. నాలాంటి కూతురుంటే ఎంత బాగుండేదో అని బాధపడింది కూడా.
ఆంటీ చాలా మంచిదక్క. పిచ్చి పిల్ల, ఈ చిన్న పాపను కూడా మాయ మాటలతో నమ్మించింది. రమ్య గురించి శాంతికి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు.